హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. ఈ కళను నెరవేర్చుకోవాలని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణులు కూడా అనుకుంటూ ఉంటారు. ఇలా ఇల్లు కట్టుకునే వారికి కొన్ని ప్రత్యేక పథకాల ద్వారా ప్రభుత్వాలు సాయం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టుకునే వారికి సాయం చేస్తుందని చాలా మందికి తెలియదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇటీవల కేంద్రం తన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పరిధిని పరిమాణాన్ని విస్తరించాలని యోచిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు దుకాణదారులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారని తెలుస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం అందరికీ హౌసింగ్ మిషన్లో భాగమని నిపుణులు చెబుతున్నారు. గృహ రుణ సబ్సిడీని, ఇంటి ధర పరిమాణానికి బెంచ్ మార్క్ చేయడాన్ని ప్రభుత్వం పరిగణించే అవకాశాలున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన దేశంలోని పౌరులందరికీ గృహాలను అందించడానికి 2015లో ప్రారంభించారు. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ కింద రుణాలపై లబ్ధిదారులు సబ్సిడీని పొందారు. పీఎంఏవై మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను 3 వర్గాలుగా విభజించారు. ఆర్థికంగా బలహీనమైన విభాగం, తక్కువ ఆదాయ విభాగం, మధ్య ఆదాయ విభాగంగా వర్గీకరించారు. హౌసింగ్ ఫర్ ఆల్ కోసం అసలు గడువు మార్చి 2022 ముగియగా అనంతరం డిసెంబర్ 2024 వరకు పొడిగించారు. కేంద్ర బడ్జెట్ 2024లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం ఆవాస్ యోజన కోసం 66% ఖర్చును 79,000 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కోవిడ్ కారణంగా సవాళ్లు ఉన్నప్పటికీ పీఎం ఆవాస్ యోజన అమలు కొనసాగిందని, 3 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరగా ఉన్నామని స్పష్టం చేశారు. కుటుంబాల సంఖ్య పెరగడం వల్ల ఉత్పన్నమయ్యే అవసరాలను తీర్చడానికి వచ్చే 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ స్కీమ్ ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్